పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, ఎంతలో ఉండాలో అంతలో. అతను నీకేం కావాలి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమంటావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను మాట్లాడేది భయ్యా, నువ్వు వెళ్ళిపో భయ్యా, భయ్యా నువ్వు వెళ్ళిపో భయ్యా, వెళ్ళిపో భయ్యా. నీకు ఏంటిది? సారీ 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 మేడం, సారీ సారీ మేడం, మేడం సారీ సారీ మేడం, మేడం సారీ సారీ మేడం, సారీ మేడం, సారీ మేడం, సారీ సారీ మేడం, సారీ మేడం. మీరు చాలా గ్రేట్ మేడం. ఐ ఫీల్ మూసుకో ఇంకా. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజలి దాస్. ఈరోజు చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్గా నెక్స్ట్ లెవెల్కే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఈ వీడియో. మన సబ్స్క్రైబర్ ఒక అతను తన లవర్ పైన ఇచ్చాడు ఈ టాస్క్. చాలా రోజుల క్రితమే చేసాం, బట్ వాళ్ళకు మ్యారేజ్ ఉండడం వల్ల చేయలేదు. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, అంతా ఓకే. వీడియో రిలీజ్ చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అమ్మాయికి కూడా కొంచెం చిన్న అబ్జెక్షన్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేసి వీడియో తీసుకొస్తున్నాం. చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. చాలా కష్టపడి చేసాం, చాలా రిస్క్ తీసుకొని చేసాం, చాలా డేర్గా. అండ్ సుధాకర్ చాలా కసితో బాగా చేశాడు. అయితే మనకు టాస్క్ ఇచ్చిన అతను అమ్మాయికి కాల్ చేసి ఓలా ఆటో బుక్ చేశానని చెప్పాడు, అందుకనే అమ్మాయి నుంచి బయటకు వచ్చిందనమాట. ఆ తర్వాత మన సుధాకర్ ఎంటర్ అయ్యి ఏం చేశాడు అనేది మీరే చూడండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్క సీన్ అలా ఉంటుంది. ప్లీజ్ చాలా కష్టపడి చేశాం, చూసిన వాళ్ళు కొంచెం షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Tag your thoughts. Excuse me. ఈ అడ్రస్ చెప్పగలుగుతాను? ఒక నిమిషం, నేను వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ అడ్రస్ చెప్పాను. నేను కొద్దిగా నాకు ఏదైనా ఇట్లా మిమ్మల్ని పిలిపించుకోండి, నాకు అంటే టెంపర్ లేక అయిపోతుంది అనమాట. అందుకే నేను మీ దగ్గరకు వచ్చి మరీ అడ్రస్ అడుగుతాను. ఇట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరగండి. మన అవసరం అయితే వచ్చాను. సరే, ఏం కాదు, తక్కువ దూరమే, ఐ మీన్ చిన్న దూరమే. మీరు ఇట్లా వెళ్ళి ఇలా తిరిగండి, వచ్చేస్తాను. మీకు వచ్చిందా సార్? అది మా ఇల్లే. మీకు వచ్చిందా సార్? అది మా ఇల్లే. నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటాను. వాట్, మీ ఇంటికి నీకు అడ్రస్ తెలీదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మిమ్మల్ని 2-3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాను. కాదు, ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. ఇది బస్ స్టాపా? తెలియట్లే. కరెక్ట్ మనిషి దొరికా మేడం. మీరు వాళ్ళ సిస్టర్ కదా? అసలు మీకు ఏం కావాలి? అంటే ఓపెన్ కడితే నేనేం చెప్పలేను. నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకొని వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు నేనైతే వచ్చిన పని మీద ఉన్నాను. చుమ్మా ఏంటి? అసలు మాట్లాడడానికి ప్రైవసీ కావాలి. ఐ వాంట్ ఏం మాట్లాడాలి ఇప్పుడు? మీరు ఇంత అడ్రస్ చెప్పారు కదా, కనీసం కప్ కాఫీ అని తాగడానికి రావు. నేను రాను, నాకు అర్జెంట్ వర్క్ ఉందండి. నేను ఎట్లా వస్తాను మేడం? మీ వర్క్ అయిపోయింది, నేను డ్రాప్ చేస్తాను. పది లేదు లేదండి, నేను ఓలా బుక్ చేస్తాను. వస్తుంది, నాకు కాలా ఉంది కదా. ఏంటి, నాకు క్విడ్ ఉంది కదా అంటున్నా. నాకు అవసరం లేదండి. ఆ క్విడ్ మీద కిడ్స్ని తీసుకెళ్దాం మేడం. ఇఫ్ యూ డోంట్ మై వైఆర్ షౌటింగ్ యా వైఆర్ షౌటింగ్ వైఆర్ షేటింగ్ గ్రీటింగ్ నైస్ సమ్మర్ కట్ ఇన్ దేర్ ఆ స్మైల్ ఐ నో నవ్వుతున్నారు, నవ్విస్తారు. సగం పని అయిపోయింది. నవ్వేస్తున్నారు. ఇది నవ్వు కాదు హెడ్ ఎక్, ఇది నవ్వు కాదు హెడ్ ఎక్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ డబల్స్. నేను ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదు, మీరు వచ్చి నన్ను తినకండి. మేడం తిందాం, పది బిర్యానీ తిందాం రండి. ప్లీజ్ అండి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. అసలు మీరు ఎవరు, మీకేం కావాలి? మీరు రామచంద్రయ్య గారు అబ్బాయి అమ్మాయి కదా? ఇందాక వాళ్ళ సిస్టర్ అని అడిగారు, ఇప్పుడు రామచంద్రయ్య. వాళ్ళ సిస్టర్ రామచంద్రయ్య గారు, వాళ్ళ ఫాదర్ రామచంద్రయ్య కదా. రామచంద్రయ్య అయితే ఫాదర్ రామచంద్ర కదా. అసలు మీకు ఇలా కాదు, తచ్చేస్తారేంటి, దూరం మెయింటైన్ చేయండి. మీరు ఫోన్ చేయకండి. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఎంతమంది?
ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉన్నారు కదా, ఉన్నాడు అనాలి కదా. మీరు ఉన్నారా అని అడిగారు, ఉన్నాడా అని అడగలేదు. సార్ నేను బహువచనం అడగలేదు. సో నువ్వు చెప్పొచ్చు కదా. అయినా మీకు అన్ని నా పర్సనల్స్ అన్ని చెప్పాల్సిన విషయం అవసరం లేదండి. మీరెందుకండి నన్ను టార్చర్ పెడతారు? మీరు వెళ్ళండి, ఏ దారిని వచ్చారో ఆ దారిన. నేను నీ దారిలో వచ్చాను, నువ్వు నా దగ్గరలోకి రావట్లేదు. ఏంటి వాయి? హలో మేడం, మీకు తెలుసా ఇక్కడ చూడండి, మీరు అంత అల్లటప్ప వ్యక్తిని కాదు. నేను నాకు మంచి బిజినెస్ ఉన్నాయి, వేసుకోవడానికి 40 కోట్లు ఉన్నాయి. చూడండి ఇవన్నీ నీకే అండి. నేను అడిగాను ఇప్పుడు, అసలు మీరు ఏమనుకుంటున్నారు? మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి కావాలి. నేను ఇప్పుడు పోలీసులకి టచ్ చేస్తారండి. ప్లీజ్ 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 దూరం జరగండి ఫస్ట్. ఓకే 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 ఓకే, మీకు అంటరాని రోగం ఉందా నాకు తెలిసింది, దూరం జరుగుతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఎంతలో ఉండాలో అంత. నీకేం కావాలి? పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమంటావా? వాళ్ళకెందుకు, నువ్వు నాకు నువ్వు కావాలంటే పోలీసులతో నాకేం పని? ఎవరు టాబ్లెట్ వేసుకుని టైం అవుతుందా? అదే చావు దొప్పకురా, చావు దొప్పకు. ఇక నేను మా డాడీకి కూడలు తెద్దామని ఫిక్స్ అయితే ఇక్కడ డాడీ రావట్లేదు. చావు దొప్పకు నన్ను, నీకు కావాల్సిన 4 లక్షలు నువ్వు తీసుకెళ్ళు. బట్ నన్ను మాత్రం ఇరిటేషన్ చేయవు, సారీ దాని ఏమంటారు ఇరిటేషనా ఇరిటేషనా, ఇంటగ్రేషన్ చేయవు, ఇంటగ్రేషన్ చేయవు. అదేరా ఏదో ఒకటి, బట్ అది చేయక బిజినెస్లో అండి ఇడియట్స్. మేడం నా దగ్గర తక్కువ డబ్బులు అనుకుంటున్నారా? మేడం ఇక్కడ చూడండి మేడం, ఇంకో ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సో మీరు అలాంటి పిచ్చి పిచ్చి. నేను మీ బాయ్ ఫ్రెండ్ని నేను ఇద్దరిని కలిసి చేసుకుంటాను. ఏంటి బాసు ఇది? మేడం మీలాంటి మంచి వాళ్ళు మాకు కూడా రావాలని మాకు ఉంటుంది మేడం. మీరు ఎర్రగడ్డ నుంచి ఇప్పుడు వచ్చారా? నిన్ను కూడా తీసుకెళ్తాను అక్కడికి, ఇద్దరం కలిసి వెళ్తాం ఈవినింగ్. పిచ్చి పిచ్చి మాట్లాడుకో. నేను మాట్లాడేది మా భయ్యా, నువ్వు వెళ్ళిపో భయ్యా, భయ్యా నువ్వు వెళ్ళిపో భయ్యా. మేడం నా గురించి, నా స్టేటస్ గురించి, నా స్టేటస్ గురించి, నా నంబర్ కార్డ్ లేకపోతే మొబైల్ గురించి మీకు తెలియదు. కావాలండి వచ్చారు, అడ్రస్ అడిగారు, ఏంటి నసెంటి నాకు? ఆ అడ్రస్కి ఇద్దరం వెళ్దామంటున్నాను. అసలు మీరు ఎవరో తెలీదు, ఏం చేస్తుంటారో తెలీదు. నా ఓటర్ ఐడి కార్డు ఎట్లా రమ్మంటారు? నా ఓటర్ ఐడి కార్డు తీసుకోండి. నాకు అవసరం లేదండి, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఏమంటా, మీ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటాను, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నేను పిచ్చిగానే మాట్లాడతాను, ఎందుకంటే బికాస్ ఐఎమ్ పిచ్చోడు. నేను అందుకే ఒక పిచ్చివాడు పిచ్చి వాళ్ళతోనే ఎక్కువ ట్రీట్ చేస్తారంటే నమ్మలేను. నిజంగా మీ పిచ్చితనానికి నా పిచ్చి జోడైతే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. చెప్పు తెగిపోతుంది, అర్థమైందా? పాత చెప్పులు వేసుకోతే ఎన్నోసార్లు చెప్పాను నేను. పాత చెప్పులు వేసుకుంటే చెప్పులు తెగిపోతాయండి. ఇవి నేను పెళ్లి చేసుకొని కొత్త కొత్త చెప్పులు బాటా షోరూంలోకి వచ్చి తెప్పించి మీకు ఇప్పించే బాధ్యత నాది. వైపీకేం యు ఆర్ మై సమ్మర్ కటింగ్ దేర్ సార్. ప్లీజ్ అసలు మీరు ఎవరు సార్? మీకేం కావాలి? నేను నీకేం అపకారం చేశానరా? మేడం నా గురించి మీకు తెలియదు మేడం, ఓపెన్గా చెప్తున్నా. ఈ డబ్బులు మీకే. డబ్బులు ఎందుకండి ఇప్పుడు చూపిస్తున్నారు? ఇలాంటి డబ్బులు అందరూ చాలా ఉన్నాయి మేడం. మీరు మీ దగ్గర ఉంటే మీరు ఇల్లు కొనుక్కోండి, ఆస్తి. సరే మేడం, నేను ఇంతకంటే ఎక్కువ రిక్వెస్ట్ చేయలేను. చేయకండి, నేను ఏం చేస్తున్నారు మీరు? ప్లీజ్ మేడం, ఐ వాంట్ యూ మేడం, ఐ మ్యారీ యూ ప్లీజ్. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, ఐ రిక్వెస్ట్ యూ, ఐ లీవ్ ఇట్, ఐ లీవ్ ఇట్ మ్యామ్. నాకు మంచి వాళ్ళని ప్రేమించాలని ఉంటుంది. రిక్వెస్ట్ మేడం, ఐ లీవ్ ఇట్ యూ మ్యామ్, ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే నేను ఒక మంచి అమ్మాయిని పొందాలనుకుంటే తప్ప, మీరే చెప్పండి. హలో, ఎందుకు కప్పుతున్నారు మేడం? ఎందుకు కప్పుతున్నారు మేడం? కొంచెం వాటర్ ఇవ్వాలి ప్లీజ్ మేడం, వాటర్ ఇవ్వాలి, కొద్దిగా వాటర్ ఇవ్వరా? నో మేడం, నో మేడం, నో మేడం, నో మేడం, ఎవరికి కాల్ చేయకండి.
డబ్బులు నీవే, కార్ వినిదే. ఏయ్ చుప్పైట్ చుప్పైట్ పని చెప్పినా చుప్పైట్. అప్పుడే కార్ ఎత్తావా మళ్ళీ చేసేయాల. మెంటల్ మెంటల్ సైకో అనేది సైకో. ఐ డోంట్ లైక్ దిస్ ఐ డోంట్ లైక్ దిస్ సమ్మర్ కరెంట్ దట్ డోంట్ షౌట్ మీ షౌట్ మీ షౌట్ మీ షౌట్ నో 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 లైక్ విట్ ఇట్ ఎక్కో కార్ ఎక్కో కార్ ఎక్కమని చెప్పాను. ఏదో నాకు నచ్చదు నాకు నచ్చదు నాకు ఇలాంటివి నచ్చవు కడుకో ఎక్కువ ఎక్కువ మన నేను ఎక్కువ ఏం చేస్తుంటో చేస్తా. ఫైనల్గా చెప్తున్నా డబ్బు కూడా మీదే అన్ని మీనే ఫైనల్ నాకు అవసరం లేదు. ఓకే మేడం మీ అక్కడ చూడండి కెమెరా ఉంది ఏడు మేడం కూల్ కూల్ వీకుల్ 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 అక్కడ కెమెరా ఉంది మేడం వీకుల్ మేడం కూల్ కూల్ అది అక్కడ కెమెరా పెట్టాము ఫ్రెండ్స్. నీకు ఏంటిది? ఓకే ఓకే మేడం ఇంకా మేము ఫ్రాంక్ ఛానల్ నుంచి వస్తాము. ఓకే ఓకే మేడం ఐ డోంట్ మైండ్ సారీ 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 మేడం సారీ సారీ మేడం మేడం సారీ సారీ మేడం మేడం సారీ అనుకుంటున్నాను మేడం సారీ మేడం సారీ మేడం సారీ 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 మేడం సారీ మేడం మీరు చాలా గ్రేట్ మేడం ఐ ఫీల్ ఏ మూసుకో ఇంకా ఎంత భయం వేసిందో తెలుసా మేడం డమ్మీ ఫోన్ మీలాంటి వాళ్ళ కోసం వ్యూవర్స్ మన ఒక సబ్స్క్రైబర్స్తో ఫోన్ చేసి తర్వాత మీతో మాట్లాడతాను. నేను లేపుతలేడు. హలో బ్రో సుధాకర్ భయ్యనే మాట్లాడుతున్నా. సీరియస్ చెప్తున్నా, నీకు మంచి అమ్మాయి దొరికింది బ్రదర్. ఐ లిటిల్లీ హ్యాండ్స్ అప్ టు యూ. నువ్వు అంత నీ క్యారెక్టర్ బ్యాడ్ ఐ థింక్, ఎందుకంటే నువ్వు ఒక అమ్మాయి మీద నువ్వు ప్రేమించే అమ్మాయి మీద ఇది చేసిన సార్. నేను నీకు ప్లస్ పాయింట్ ఏంది సార్, అమ్మాయికి నీ పేరు చెప్పలేదు, నువ్వు చేయమని చెప్పలేదు, ఎందుకంటే తన అంత సెన్సిటివ్ ఉంది బ్రదర్. అలాంటి అమ్మాయి నువ్వు విడిచిపెట్టుకోకు బ్రదర్, ఎందుకంటే తను ఈజ్ వెరీ 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 ఇది బ్రో. నువ్వు అమ్మాయిని కాదనుకున్నావు అనుకో, నీ అంత బెస్ట్ బెస్ట్ నా ఫిలో ఇంకోటి దొరకడు. ఎందుకంటే నువ్వు చేయమన్నావు అని చెప్పేసి మా టీంతో ఎంక్వైరీ చేసి చేశాను, బట్ తర్వాత నేను బాధపడుతున్నాను. ఒక అమ్మాయి నేను ఎందుకు ఇలా చేశాను? ఎంతైనా వేస్ట్ బ్రదర్. నువ్వు నాకు ఇంకోసారి నువ్వు కాల్ బి చేయకు, ఎందుకంటే అమ్మాయిని మంచిగా చూసుకోండి బ్రదర్. ఆ అమ్మాయి మా సిస్టరు, నువ్వు మంచిగా చూసుకో. బాయ్. ఓకే ఓకే డార్లింగ్, బాయ్ బాయ్ బాయ్. మెంబర్స్ ఇది స్టోరీ. ఒక సబ్స్క్రైబర్ తన వాళ్ళ లవర్ ఐ థింక్ అది అనుమానం కాదు, అది ఒక మెమొరీ అనుకున్నా ఇంకేమనుకున్నా మనకైతే కాల్ చేశాడు. మేము ఎంక్వైరీ చేసాము బట్ మంచిదని మాకు తెలుసు. తిరిగి ఒక చిన్న చోటను కూడా మీకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతో చేశాను. ఇంకోటి అమ్మాయికి నేను ఎందుకు చెప్పలేదు సార్ అతని పేరు, మళ్ళీ ఆ అమ్మాయి ఉద్దేశంలో అతను బ్యాడ్ అయిపోతాడు. మళ్ళీ వాళ్ళ సంసారాన్ని నేను చేసాను, నాకు ఆ దరిద్రం నాకు వద్దు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలాంటి ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి, మన ఇండియా కలకలాలు ఆడాలి. ఇంకా దెబ్బలు అంటావా, ఇంకా మేము ఈ ఛాలెంజింగ్లో ఉన్నాం కాబట్టి తప్పదు. అలాంటి అమ్మాయిలే ప్రతి వీడియోలో నాకు ఎదురయ్యి ఇలాంటి దెబ్బలు వస్తే నాకు హ్యాపీ బ్రో, ఎందుకంటే మంచి వాళ్ళతో దెబ్బలు తినడం ఆనందం ఏముంటుంది చెప్పు. ఒక అమ్మాయికి ముద్దు పెట్టితే పొందే దరిద్రం కంటే ఇలాంటి అమ్మాయి వంద కొట్టినప్పుడు వచ్చే సంతోషం వేరు బ్రో. అంటే నేను చెప్తున్నా ఓవర్ అనిపిస్తుంది. ఓకే ఓకే ఇవన్నీ లివ్ ఇట్. మీరైతే మంచిగా ఉండండి, మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఇలాంటి చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ 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 బాయ్.